నమస్తే అమ్మా నమస్తే తల్లి జనరల్ జనరల్గా మనం దాన ధర్మాలు ముఖ్యంగా వస్త్ర దానం చేయొచ్చు అని అంటాం కానీ ఒకరి వస్త్రం మరొకరు విడిచేసింది మరొకరు ధరించరాదు అంటారు ముఖ్యంగా జంధ్యం కూడా ధరించరాదు అంటారు సో ఈ కాంట్రడిక్షన్ గా ఉంది నాకు ఇది రెండు దాన ధర్మం చేయాలా వస్త్రాలు చేయకూడదు ముందర జంధ్యం గురించి చెప్తానమ్మా యజ్ఞోపేతం మరొకరు ధరించకూడదు ఎందుకంటే అసలు మన భౌతిక శరీరానికి వస్త్రాలు ఎట్లాంటివో మన మానసిక శరీరానికి యజ్ఞోపేతం అట్లాంటిది అందువల్ల దాన్ని కవర్ చేస్తుంది కాకపోతే దానికి కూడా ఎక్సెప్షన్ ఉంది మామూలుగా మొదటిసారి ఒడుగైనప్పుడు మూడు పోగుల యజ్ఞోపేతం ఉంటుంది తర్వాత పెళ్లిలో మరో రెండు మూడు పడతాయి తొమ్మిది ఈ తొమ్మిది ఎందుకు అంటే ఒకటేమో ఒకవేళ ఏ సందర్భంలోన పైన ఉత్తరీయం లేకపోతే ఉత్తరీయంగా పనికి వస్తుంది అని ఇంకొకటి ఏమిటంటే ఎవరికన్నా ఎమర్జెన్సీ అయితే ఒక మూడు తీసివ్వడానికి వీలుగా అది ఆ సందర్భం వరకే ఆ కార్యక్రమం వరకే మళ్ళీ వాళ్ళ తర్వాత వాడుకోవాలి ఓకే అదే ఒక ఎక్సెప్షన్ అనమాట ఎమర్జెన్సీ లెక్క అంతే తప్ప ఒకళ్ళు వాడింది ఇంకోళ్ళు మామూలుగా వాడే ఇది మానసిక శరీరానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక శరీరానికి సంబంధించింది భౌతిక శరీరానికి సంబంధించినవి మనం చెప్పుకునేటటువంటి వస్త్రాలు ఈ వస్త్రాలు కూడా మనం కట్టుకున్నట్టయితే వాటి మీద మన ప్రభా ఎవరు కట్టుకున్నారో వాళ్ళ యొక్క భావాల యొక్క ప్రభావం ఉంటుంది ఆ భావజాలం ఉంటుంది ఒకళ్ళు ధరించినటువంటి వస్త్రం మనం ధరించినట్టయితే వాళ్ళ తీవ్రమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ప్రభావం చూపిస్తాయి చూపిస్తాయి అందులో అనుమానం ఏం లేదమ్మా ఎందుకంటే మనం ఒక చోట కూర్చుని లేస్తేనే ఆ థాట్ వైబ్రేషన్ థాట్ ఉంటాయి కదా అవి ఎక్కడ ఉంటాయి భావ ప్రకంపనలు అక్కడికి వెళ్ళి కూర్చోగానే తెలుస్తుంది అబ్బా ఇక్కడ ఎవరు కూర్చుని వెళ్ళారు ఇంతకు ముందు చికాక్ ఉంది అనిపిస్తుంది అట్లా సార్ మనం తెలిసి తెలియక అంటూ ఉంటాం కూడా ఏంటో చికాగ్గా ఉంది ఇక్కడ కూర్చుంటే సీట్ మారిపోతూ ఉంటాం అక్కడ కూర్చు అది తీవ్రతని బట్టి యువతల వాళ్ళ యొక్క సున్నితత్వాన్ని బట్టి వాళ్ళ తీవ్రతని బట్టి ఉంటుంది ఆ మార్పు కనుక అట్లాంటిది ఒక చెడు భావనలు కలిగినటువంటి వాళ్ళు తరచుగా కట్టుకున్నటువంటి వస్త్రాలు ఉన్నట్టయితే వాటికి కొంత వాటి ప్రభావం ఉంటుంది అందువల్ల అవి మనం కట్టుకున్నామనుకోండి మనకు కూడా కాసేపు చికాకు లేదా అటువంటి భావనలు కలగడమో జరుగుతుంది అదే సత్పురుషులు ధరించిన వస్త్రాలు అనుకోండి ఆ మంచి భావనలు వస్తాయి అందుకే గురువులు ధరించిన వస్త్రాలు తల్లిదండ్రులు ధరించిన వస్త్రాలు పిల్లలు ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు దానివల్ల పెద్ద దోషం లేదు కానీ ముక్కుమోహం తెలియనటువంటి వాళ్ళ వస్త్రాలు మనం ధరించినట్టయితే ఇమీడియట్గా చికా కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి అది అంటే మీరు ఇంకో మాట అడిగారు ధరించచ్చా ధరించకూడదా మనకి ఇప్పుడు అర్థమైపోయింది కానీ మరి పాత బట్టలు ఇస్తాం కదా అది బచ్చ అసలు లేని వాళ్ళకన్నా ఇది నయం కదమ్మా అస్సలు వస్త ఒంటి మీద వస్త్రం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద ఎటువంటి భావజాలం ఉండుంటుందో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో ఊహించండి అదే అది ఇచ్చేటప్పుడు ముందు మనం ఎట్లా ఉన్నా మనం నూటికి కనీసం యాభై శాతం ఆ వస్త్రాలు లేక ఆ దీన స్థితిలో ఉన్న వాళ్ళకన్నా మన ఆలోచనలు కొంత మెరుగుగా ఉంటాయనే నమ్మకమే కనీసం నూటి అదే చెప్పేది అందుకే యాభై శాతం చెప్పింది అదే అంతకు ముందు ఎట్లా ఉన్నా ఆ వస్త్రాలు కట్టుకుని మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా అది ఇచ్చేటప్పుడు ఏముంది మన భావనలో అవతల వాళ్ళకి మేలు కలిగించాలని ఉంది కనుక అవతల వాళ్ళకి మేలు కలగాలనే భావన కలిగినప్పుడు ఇచ్చినటువంటివి గనక అందులో ఉన్నటువంటి యాభై శాతం ఏదో ఇంతకు ముందు దోషం ఉన్నా పోతుంది అందులోను కొన్నాళ్ల పాటు వాడకుండా ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ చాలా వరకు తగ్గుతాయి మనకు ఒకవేళ ఏదన్నా తప్పనిసరే ఇంకొకళ్ళది మనం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అట్లాంటప్పుడు దాన్ని శుభ్రంగా ఉతికేసి బాగా ఒకటి రెండు రోజులు ఎర్ర నెండలో ఉంచి ఒక రెండు మూడు నెలలు వాడకుండా ఉన్నట్టయితే దానికి ఉన్నటువంటి అంటుకున్నటువంటి భావపరంపరలు తొలగే అవకాశం ఉంది ఇంత దాకా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇచ్చే పాత బట్టలు అవసరం లేదు కదా కనుక వాళ్ళకి కనీసం శరీరం కప్పుకోవడానికి పనికొస్తాయి అయినా ఇంత సున్నితంగా ఉంటారని కూడా మనం అనుకోం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు సాధన చేసేటటువంటి వాళ్ళు ఇంటెలెక్చువల్ బీయింగ్స్గా ఉండే వాళ్ళకే ఈ సమస్య ఇవి కానప్పుడు వాటి ప్రభావం పెద్దగా ఉండదు జతి ఇవ్వచ్చమ్మా సమస్య ఏం లేదు లేని వాళ్ళకి ఇవ్వడంలో ఉన్నటువంటి తప్పేం లేదు ఇంకా కనుక చేతనైతే వాడిన బట్టల కన్నా వాటిని ఇంట్లో పాత చేయి దుడుచుకునేటందుకు కాళ్ళు దుడుచుకునేందుకు వాడుకొని కొత్తవే ఇస్తే మరి మంచిది రైట్ అట్లా కిచెన్ రూమ్లో వాడే వస్త్రాలు కూడా హస్బెండ్ అండ్ వైఫ్కి రిలేట్ చేసి రిలేషన్కి రిలేస్ చే రిలేట్ చేసి చెప్తూ ఉంటారు అందులో నిజమెంతం అంటే మనం హ్యాండ్ కోసం యూజ్ చేసుకునేది కూడా డర్టీగా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్లో రిలేషన్లో చికాకులు వస్తాయి అంటారు అవన్నీ మాట నుంచి ఎవరికి నాకే వస్తుంది నేను చేయి బట్ట చెత్తలా ఉంటే దానికున్న చెత్త నాకు అంటుకోవటల్లా అవునా కదా అంచేత ముందు చేయి తుడుచుకునే బట్టలు కానీ స్టవ్ తుడిచే బట్ట కానీ లేకపోయినట్టయితే ఇంకో వస్తువులు తుడిచేవి కాని ఫ్రిడ్జి హ్యాండిల్కు ఉన్నవి కానీ వీటిని నీట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తాయని చెప్తే మనం వింటాం కదా అని చెప్పి చెప్తారు కానీ అసలు పాయింట్ ఏంటి క్లీన్గా ఉండాలి పైగా వాటిని నిత్యం ఉతకాలి అంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ చూశాను నేను వాషింగ్ మెషిన్ లో అన్ని బట్టలు వేస్తూ గుడ్డలు కూడా వేస్తారు ఎంత భయంకరం అమ్మా చేయకూడదంటారా పనిలో పని అయిపోతుంది పనిలే పని అయిపోతుంది కానీ ఈ చెత్త అంతా దానికి అంటుకోదా మనం కట్టుకునే ఈ చీర అంత మాస్తుందా అమ్మా అది ఆ చెత్త చేతి కిచెన్ లో చేతి ఉడుచుకునే దానికి నూనె ఉంటుంది జిడ్డు ఉంటుంది కూరల మరకాలు ఉంటాయి ఏ బీట్రూటో తరిగా తుడుచుకున్నామంటే దాని ఎర్ర రంగు ఉంటుంది ఇవన్నీ మనం మంచి చీరలకు అంటుకోవా అసలు అది మంచిది కాదు కదమ్మా అది వ్యక్తులకు సంబంధించినటువంటి మాలిన్యం వేరు చెమట మొదలైనవే ఉంటాయి ఇక్కడ చెత్తా చదారం ఉంటాయి దీన్ని తీసుకెళ్ళి అక్కడ కలపడం ఏమిటమ్మా వంటింట్లో నేల మీద తడి ఉంటే తుడిచే బట్ట చేయి తుడుచుకునే బట్ట గట్టు స్టవ్ తుడిచే బట్ట వేటికవి విడిగా ఉండి ఏ రోజు కాదు ఉతుక్కుంటూ ఉతుకుంటూ ఉండాలి ఎస్ అయితే జనరల్గా కూడా బోన్ చేసిన వస్త్రాలను ఒకసారి కూర్చొని బోన్ చేసిన వస్త్రాలను ఉతక్కకుండా మళ్ళీ యూస్ చేయకూడదు అంటారు దాని వెనకాల దేనికి పూజకి వాడకూడదు పూజకైనా అసలు వేసుకోకూడదు అంటారు కాదు అట్లా ఏం లేదమ్మా పూజకి మాత్రం వాడకూడదు కాకపోతే ఒకప్పటి పద్ధతి ప్రకారం ఒకసారి కట్టి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు దరిద్రం అంటారు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు చేతలో పళ్ళను చరపడే రాజు ధర్మరాజు గురించి జ్యేష్ఠాదేవి చెబుతుంది దరిద్ర దేవత నన్ను ఎళ్ళమన్నారు లక్ష్మి పోయింది ధర్మరాజుకి ధర్మరాజు దగ్గరికి నేను ఎట్లా పెడతాను నేను ఇల్లు ఉండడానికి ఒక్క లక్షణం కూడా లేదు ఆయన దగ్గర దరిద్రం రావడానికి కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆడి విడిచిన నీటి నాడనే రాజు స్నానం చేయగా ఎవరన్నా బకెట్లో కొన్ని నీళ్లు వదిలేస్తే ఆ నీళ్లు మళ్ళీ పోసుకోకూడదు మనం మీరు గమనించారేమో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారేమని స్నానం చేశాక అడుగున నీళ్లు ఉంటే వాటిని పారబోసేయండి కానీ వేరే వాళ్ళకి కలపద్దు అంటారు పెద్దవాళ్ళు ఉంటే చెప్పే మాట అది కనుక ఆయన కాదు దరిద్రం ఎలా అంటే మనం ఒకళ్ళు స్నానం చేయగా మిగిలిన నీళ్ళతో స్నానం చేసామంటే దరిద్ర దేవత రెడీగా ఉంటుంది తలుపు దగ్గర అలాగే కట్టి విడిచిన బట్ట కట్టడే రాదు ఒకసారి కట్టుకుని వదిలినటువంటి బట్ట మళ్ళీ కట్టడని కానీ ఈ రోజుల్లో మనకి వీలవుతుందా వేస్ట్ కూడా కదమ్మా నేను వీలు గురించి మాట్లాడా ఆ వేస్ట్ కూడా వీళ్ళలో భాగమేగా మరే ఒక పట్టు చీర ఉంది చాలా ఖరీదైంది కట్టుకున్నాం ఒక పెళ్లికి వెళ్ళాం దానివల్లి కట్టద్దంటే ఎట్లా కుదురుతుంది దాంతో మరి తప్పనిసరే అన్నం తినకపోయినా కనీసం స్నాక్ తింటాం ఏ కూల్ డ్రింకో తాగుతాం ఏ ఐస్ క్రీమో మింగుతాం కదా మరి అట్లాంటప్పుడు పనికిరాదంటే ఎట్లా కుదురుతుంది పూజకి పనికిరాదు వితౌట్ వాషింగ్ వితౌట్ వాషింగ్ కదా అసలు పూజకి అంటే పట్టుబట్టగా వాడే వాళ్ళకి పూజకి వాష్ చేయకుండా పనికిరాదు మామూలుగా ఇక్కడ కట్టుకున్నాక మళ్ళీ ఇంకో ఫంక్షన్ కట్టుకెళ్ళాం అనుకో ఇట్స్ ఓకే కానీ ధర్మశాస్త్రం ప్రకారం అట్లా కూడా ఒకసారి కట్టి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు ఓ కాకపోతే చాలా కండిషన్స్ ఆలోచించుకుంటే ఆ రోజు ఎలా కట్టుకునేవాళ్ళు పంచ కట్టుకునేవాళ్ళు అదే కదా ఈరోజు అట్లా కట్టట్లేదు కదా లోపల అండర్వేర్ ఉంటుంది తర్వాత పెట్టుకోటు ఉంటుంది ఆ పైన చీర కట్టుకుంటున్నాం గనక చెమట పట్టే లక్షణం లేకపోతే వాడచ్చు అని మనకి మనం సర్ది చెప్పుకుంటున్నాం సర్దుబాటే సుమన్ అర్థం చేసుకోండి మనం మనం సర్దుబాటు చేసుకుంటున్నాం పూజకి మాత్రం ఒకసారి కట్టుకుని విడిచింది భోజనం చేసినా చేయకపోయినా కట్టి విడిచిన బట్ట పనికిరాదు అట్లీస్ట్ పూజలకు ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకూడదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి